రోజు ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటాం. వాటి నుంచి కొన్ని సందర్భాల్లో ప్రేరణ పొందుతాం. మనము ఇలా చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాం. కొన్ని రోజులకు ఆ సంగతే మర్చిపోతాం. హైదరాబాద్ కు చెందిన దీక్షిత్ భండారి మాత్రం ఆ పని చేయలేదు. స్ఫూర్తినిచ్చిన కళలో ఏళ్ల తరబడి సాధనతో ప్రత్యేక కళలో తనదైన ముద్ర వేస్తూ ప్రతిభ చూపుతున్నాడు. సో దిస్ ఈస్ హిప్ హాప్ అండ్ దెన్ ట్రాప్ మ్యూజిక్ అంటే ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న దీక్షిత్ భండారి పరికరాలు అవసరం లేకుండానే సంగీతాన్ని సృష్టించే బీట్ బాక్సింగ్ లో రాణిస్తున్నాడు. నోటితోనే రకరకాలుగా ధ్వనులు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. గొంతుతో అద్భుత శబ్దాలు పుట్టిస్తూ ఆకట్టుకునే పాటలతో సత్తా చాటుతున్నాడు. డ్రమ్స్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, వయోలిన్ ఉన్నది. సో ఇవన్నీ ఒక్కొక్క ఆర్టిస్ట్ కావాలి ప్లే చేయాలంటే. అదే బీట్ బాక్సర్ అయితే ఏంటంటే వీటన్నిటినీ ఒక మనిషే చేయొచ్చు, ప్లస్ దాన్ని అన్నీ పెట్టేసి మ్యూజిక్ లైవ్లో కంపోజ్ చేయొచ్చు. సో దీంతో నేను అది మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని దీంతో ఇది కూడా చేయొచ్చు. సో అందుకనే అది మెయిన్ బీట్ బాక్స్ అనేది నా మీద నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. బీట్ బాక్సింగ్ నేర్పేందుకు ప్రత్యేకంగా గురువులు, శిక్షణా సంస్థలు ఏవి అందుబాటులో లేవు. టీవీలో స్నేహితుడి ద్వారా ఈ కళపై ఆసక్తి పెంచుకున్నాడు దీక్షిత్. అంతర్జాలంలో సూచనలు పాటిస్తూ సాధన చేసి ప్రావీణ్యం సాధించాడు. పలు ప్రదర్శనలిచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుదైన ఈ ప్రక్రియలో నూతన ఒరవడి సృష్టిస్తున్నాడు దీక్షిత్. చాలా బాగా డ్యాన్స్ చేస్తుండే అనమాట. ఆ తర్వాత డ్యాన్స్ పోయింది, తర్వాత మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో తర్వాత మా ఫ్రెండ్ ఇట్లా బీట్ బాక్స్ అంటారా ఈ ఆర్ట్ ఫామ్ని, సో క్రేజీ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయను. ఆ తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, అరే ఆల్ మ్యూజిక్స్ టుగెదర్ ప్లే చేయడం. సో అప్పటి నుంచి నాకు ఎంటర్టైన్ చేయాలంటే చాలా ఇష్టం. స్వతహాగా డ్యాన్సర్ అయిన దీక్షిత్కు సంగీతం అంటే ప్రాణం. ఆ అభిరుచి బీట్ బాక్సింగ్ వైపు నడిపింది. సమయం దొరికినప్పుడల్లా సాధనపై దృష్టి పెట్టేవాడు. పాశ్చాత్య పాప్ గీతాలు మొదలు భారతీయ జానపదాల వరకు అన్ని రకాల బాణీలు తన గొంతులో పలికిస్తూ బీట్ బాక్సర్గా మెప్పిస్తున్నాడు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను భువనగిరి ఫెస్ట్లో చేసినాను. సో అప్పుడు చేసినప్పుడు లైక్ అరౌండ్ 3000 పీపుల్ ఉండే ఫెస్ట్లో. సో అప్పుడు చేసినప్పుడు డీజే సెటప్లో ఒక్కసారి కిక్ వేస్తే ఆ ఫీలే వేరబ్బా. సో అట్లా ఉండే. ఆ తర్వాత చాలామంది సపోర్ట్ చేసారు వాళ్ళు. ఆ క్రౌడ్ నుంచి వచ్చి ఒక 20-30 పీపుల్ వచ్చిన దగ్గరికి, బ్రో సూపర్ చేసినావు బ్రో, రియల్లీ హ్యాండ్స్ అప్ బ్రో, ఇట్లాంటి టాలెంట్ ఎవరికి ఉండదు, లైక్ సూపర్ బ్రో, కంటిన్యూ అన్నారు. సో అప్పటి నుంచి నాకు ఇంకా చేయాలి. సో అది నాకు చాలా తీసుకెళ్ళింది. పటాస్ స్టాండప్ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయం అయ్యాడు దీక్షిత్. ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వరుస అవకాశాల్ని అందిపుచ్చుకున్నాడు. టీవీ షోలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు చేరువయ్యాడు. సరికొత్త బాణీలతో సంగీతాభిమానుల్ని అలరిస్తూ బీట్ బాక్సింగ్ కు గుర్తింపు తెస్తున్నాడు. Thank you.
మ్యూజిషియన్ అవుదాం అనుకుంటున్నా బీట్ బాక్స్తో, లైక్ డూయింగ్ డైలీ కాన్సర్ట్స్, క్లబ్స్లో పర్ఫామ్ చేయడము అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్, కాలేజ్లో పర్ఫామ్ చేయడము. సో అట్లానే కంటిన్యూ చేస్తూ ఫ్రీ టైంలో ఏమైనా జాబ్ ఉంటే జాబ్, సో అట్లా నా గోల్ని పూర్తిగా చేసుకోవాలని నేను అనుకుంటున్నా. బీట్ బాక్సర్గా తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకుని ముందుకు సాగుతున్న దీక్షిత్ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్రతో ప్రతిభ చూపాలని తపిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధునాతన సంగీతాన్ని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. సో అది ఒక లూప్ ఫామ్ చేశారు. ఆ తర్వాత